బాటిల్స్లో పెట్రోల్ పోసేది లేదని చెప్పడంతో పెట్రోల్ బంక్ సిబ్బందిని బెదిరించారు బ్లేడ్ బ్యాచ్ సభ్యులు. బాటిల్స్లో పెట్రోల్ పోయకపోతే రాత్రికి బంక్ తగలబెడతామని బెదిరించడంతో బంక్ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. రక్షణ కల్పించాలని పోలీసుల్ని ఆశ్రయించారు. ఎన్నికలు జరిగిన తదనంతర పరిణామాలని దృష్టిలో పెట్టుకుని పెట్రోల్తోనే పెట్రోల్ బాంబులు లాంటివి ఏవో తయారు చేసి కొంతమంది అసంఘటిత శక్తులు పల్నాడు జిల్లా తదితర ప్రాంతాల్లో చేస్తున్నారు. అలాంటి వాటిని అరికట్టడంలో భాగంగా పెట్రోల్ బంకుల్లో లూజ్గా పెట్రోల్ ఇవ్వద్దు అని చెప్పి గట్టిగా మా అందరికీ చెప్పి ఈ నోటీసు కూడా మా పేర్ల మీద ఇచ్చి మాతో ఎక్విడెన్స్ తీసుకుని ఇవ్వడం జరిగింది. అలాగే మేము ప్రతి పంపు దగ్గర కూడా నాలుగు వైపులా కూడా వీటిని అంటించి ప్రజలకు వినియోగదారులకు తెలియజేస్తున్నాం. ఒకళ్ళు వచ్చారు సార్ పెట్రోల్ కొట్టమని చెప్పి, మేమేం కొట్టమని చెప్పాము. కొట్టమని చెప్తే వాళ్ళు అన్నారు మీరు అలా కొట్టకపోతే కనుక మేము నైట్ పూట వచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాం అన్నారు. అలాగ లేదండి, మాకు ఇట్లా నోటీస్ బోర్డు కూడా పెట్టారని చెప్పి మేము చెప్పాము. చేతుల నిండా ఘాట్లు ఉన్నాయి సార్. మేమైతే పెట్రోల్ కొట్టమని అన్నాము. ఎందుకు కొట్టరు మీరు అని చెప్పి మమ్మల్ని అయితే బెదిరించాడు. బెదిరించిన తర్వాత మేము నైట్ వస్తాము, మేము నైట్ వచ్చి పెట్రోల్ పోస్తే అప్పుడు ఎలా చేస్తారు అని చెప్పి అన్నారు సార్. కడప జిల్లాలో చెలరేగిన హింసాత్మక ఘటనలతో కౌంటింగ్కు అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు. విజయోత్సవ ర్యాలీలు, బాణసంచా కాల్పులపై నిషేధం విధించామని అన్నారు పులివెందుల డిఎస్పీ. విన్నింగ్ ప్రొసెషన్స్ కానీ లేకుండా ర్యాలీస్, తర్వాత డబ్బాకాయలు కాల్చడం, మెరవన్లు ఇవన్నీ కూడా నిషిద్ధము ఈ మధ్యకాలంలో. వీరి ఎవరైనా కూడా పర్మిషన్ లేకోకున్నట్లా ఏదైనా జరిగినా కూడా వారి మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్స్ మీద ప్రత్యేక నిఘా ఉంచడమైంది. వీరు కూడా వీరి మీద షాడో పార్టీ కూడా నడుస్తుంటుంది. వీరు ప్రతి ఒక్క కదలికలను పసిగట్టి ఏదైనా వైలెంట్ యాక్ట్స్ ఏమైనా చేస్తే కన్నా వారి మీద ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ సెక్షన్లతో. ఏపీలో పోలింగ్ తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలతో కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాటు చేస్తోంది ఈసీ. అల్లర్లు చెలరేకుండా, దాడులు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు పోలీస్ అధికారులు. ఈ క్రమంలో విజయోత్సవ ర్యాలీలపై, బాణసంచా కాల్పులపై నిషేధం విధించారు. బాటిల్స్లో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం విధించారు. దీంతో ఏపీలో పలు ప్రాంతాల్లో బాటిల్స్లో పెట్రోల్ పోయట్లేదు బంక్ యాజమాన్యాలు. ఏపీలో పోలింగ్ తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలతో కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది ఈసీ. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, కౌంటింగ్కు పకడ్బందీగా ఏర్పాటు చేస్తోంది ఈసీ, ఏంటి ఏర్పాట్లు, ఏ విధంగా ఉండబోతున్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్? అంటే ఏపీలో పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు మూడు జిల్లాల్లో చోటు చేసుకున్న నేపథ్యంలో కౌంటింగ్ తర్వాత కూడా ఇదే విధమైన పరిస్థితులు తలెత్తితే కనుక వాటిని అడ్డుకోవడానికి సంబంధించి అయితే ముందస్తు చర్యలని ఈసీ అయితే చేపట్టడం కూడా జరిగింది. ఇప్పటికే హింసాత్మక ఘటనలు జరిగినటువంటి ప్రాంతాల్లో సిటీ ఒకవైపున దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈసీ మాత్రం కౌంటింగ్కి సంబంధించి ఆ కౌంటింగ్ జరిగిన తర్వాత ఎటువంటి అలర్లు జరిగే అవకాశం ఉంటే వాటిని పూర్తి స్థాయిలో నిరోధించడానికి అయితే పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. ఇందులో భాగంగా 20 ప్లటూన్ల అదనపు బలగాలు కూడా రాష్ట్రానికి రాబోతున్నాయి. దీంతోపాటుగా వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్నటువంటి రౌడీ షీటర్ల మీద బైండవర్ కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఇక పల్నాడులో పెట్రోల్ బాంబులతో దాడులు కూడా చేసుకున్న నేపథ్యంలో లూజు విక్రయాలు, పెట్రోల్ అమ్మకుండా కూడా ఆంక్షలు కూడా విధించడం కూడా ప్రారంభించారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే తర్వాత వరకు కూడా పెట్రోల్ బంకుల యజమానులు పెట్రోల్ని బాటిల్స్లో విక్రయించకుండా స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఇక విజయోత్సవ ర్యాలీలు కానీ బాణసంచా పేల్చడం ద్వారా కూడా కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని కూడా నిషేధిస్తూ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇక 144 సెక్షన్ని కూడా అమలు చేయడానికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. హింసాత్మక ఘటనలు జరిగినటువంటి తిరుపతి కానీ, తాడేపత్రి, మాచర్ల ప్రాంతాల్లో ఒకవైపున 144 సెక్షన్ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో కౌంటింగ్ జరిగిన తర్వాత కూడా ఇటువంటి ప్రాంతాల్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండటానికి ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడ కూడా 144 సెక్షన్ని
అమలు చేయడానికి అయితే సిద్ధమవుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక స్ట్రాంగ్ రూముల దగ్గర కూడా వాటికి సంబంధించి భద్రతను, మూడంచెల భద్రతను కూడా పకడ్బందీగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అదేవిధంగా కౌంటింగ్ తర్వాత కూడా అల్లర్లు జరిగే అవకాశాలు ఉన్నట్టుగా ఏపీకి ఇంటెలిజెన్స్ నుంచి కూడా సమాచారం అందిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కౌంటింగ్ అయిన తర్వాత 20 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు కూడా రాష్ట్రంలోనే ఉండి ఆ కౌంటింగ్కి సంబంధించిన ఫలితాలు వచ్చిన తర్వాత ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండటానికి అన్ని చర్యలు చేపట్టడం మీద కూడా ఈసీ అయితే జోక్యం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ఎస్పీలు కానీ కలెక్టర్లను కానీ బదిలీ చేయడంతో పాటుగా వాళ్ళని సస్పెన్షన్ వేటు కూడా ఈసీ వేస్తున్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. కేసులకు సంబంధించి ఏ పార్టీ నేతలు ఉన్నా కూడా వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయడంతో పాటుగా వాళ్ళ మీద కేసులు నమోదు చేసే ప్రక్రియను కూడా వేగవంతం చేశారు. పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లలో నమోదైన కేసుల్లో ఇప్పటికే కొన్ని అరెస్టులు కూడా జరిగిన నేపథ్యంలో మిగతా నేతలు ఎక్కడున్నారు, ఏం చేయబోతున్నారు కౌంటింగ్ సమయానికనే విషయాలను కూడా ఆరా తీస్తూ వాళ్ళ మీద కేసులుంటే వాళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులు అయితే సిద్ధమవుతున్నట్టుగా మనకి సమాచారం కూడా అందుతుంది. సిట్టు కూడా ఇందులో విచారణలో భాగంగా ఈ రోజున 2 రోజుల్లో సిట్టు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఈ సాయంత్రం సమయానికి పూర్తి స్థాయిలో ఆ సిట్టు విచారణ కూడా కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సిట్టు కూడా కొత్తగా కొన్ని ఎఫ్ఐఆర్లు అంటే కేసులు నమోదుకు ఆదేశాలు ఇవ్వడంతో పాటుగా కొంతమంది నేతలు ఎవరైతే కేసుల్లో ఉన్నారో వాళ్ళ అరెస్టుకు సంబంధించి పురోగతి మీద కూడా ఆరా తీసి వాళ్ళు అరెస్టుల అంశానికి సంబంధించి కూడా స్థానిక పోలీసుల సహకారంతో ఆ ప్రక్రియను కూడా పూర్తి చేయడానికి అయితే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపున కౌంటింగ్కి సంబంధించి భద్రతా చర్యలు, మరోవైపు ఇప్పటికే పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్ల మీద తీసుకోవాల్సిన చర్యలు వీటన్నిటి మీద కూడా ఈసీ ఫోకస్ పెట్టడంతో పోలీసు ఉన్నతాధికారులు అయితే పూర్తి స్థాయిలో కౌంటింగ్ తర్వాత జరిగిన అల్లర్ల అరెస్టుల మీద, అదేవిధంగా కౌంటింగ్ తర్వాత అల్లర్లు జరగకుండా తీసుకోవాల్సిన చర్యల మీద ఏపీ వ్యాప్తంగా ఫోకస్ పెట్టినట్టుగా మనకి తెలుస్తూ ఉంది భోగి. అయితే శ్రీకాంత్, ఒకవైపు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు, భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు, మరోపక్క దాంట్లో భాగంగా ఈ బాటిల్స్లో పెట్రోల్ అమ్మకాలు అంటే లూజ్ అమ్మకాలపై నిషేధం విధించారు, ఎక్కడ అమ్మకూడదని చెప్పారు. అయితే ఇటువంటి సందర్భంలో పెట్రోల్ బంక్ యాజమాన్యాలకు బెదిరింపులు వస్తూ ఉన్నాయంటూ కూడా మనం న్యూస్ ప్రసారం చేశాం. సో ఇది పోలీసుల దృష్టికి వెళ్ళిందా, దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే పెట్రోల్ బంకులో లూజ్ విక్రయాలు చేయకూడదని ఈసీ ఆదేశాలతో పాటుగా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే పోలింగ్ కౌంటింగ్ అనంతరం ఏదైనా ఫలితాలకు సంబంధించి పార్టీ నేతల మధ్య విభేదాలు మొదలైతే ఈ పెట్రోల్ బాంబులు కూడా ఉపయోగించి దాడులకు పాల్పడతారన్న ముందస్తు సమాచారంతోనే ఈ లూజ్ విక్రయాలు నిలిపివేయాలని అధికారులు కూడా ఆదేశాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసు ఉన్నతాధికారులు బంకుల యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇటువంటి బెదిరింపులకు దిగితే కనుక ఫిర్యాదు చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామనేది బంకు యాజమాన్యాలకి హామీ అయితే ఇస్తున్నారు భోగి. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.